ప్రజల ఆహ్లాదానికి ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ వివిధ కార్యక్రమాలు చేపడుతున్నామని ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ స్మార్ట్ సిటీ నిధుల్లో భాగంగా 8 కోట్లతో ఆధునీకరించిన వివేకానంద పార్కును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానసిక శారీరక ఒత్తిడి వల్ల ప్రజలు అనేక రుగ్మతలకు గురవుతున్నారన్నారు. రోజులో కొంత సమయం వ్యాయామం చేయడం, తీరిక సమయాల్లో ఆహ్లాదంగా గడపడం ద్వారా ఒత్తిడిని అధిగమించవచ్చన్నారు. నగరంలో ఇప్పటికే గాంధీనగర్ పార్కును తీర్చిదిద్దామని, వివేకానంద పార్కును ఆధునీకరించినట్లు తెలిపారు. పార్క్ లో ఏర్పాటు చేసిన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం, అన్నదాత డొక్కా సీతమ్మ విగ్రహాలను ఆవిష్కరించారు. బాగా ఉంటుందని చెప్పి అనుకుంటే రాష్ట్రంలో నెంబర్ వన్గా ఉంటుంది. ఇప్పటికే మరి కాకినాడ శివాస్మారకి సంబంధించి ఎన్టీఆర్ బీచ్ అభివృద్ధి చేసాం. దాన్ని రెండు మన గాంధీ పార్క్ను కూడా మరి ఓపెన్ చేయడం జరిగింది. మూడు వివేకానంద ఇక్కడ కాకినాడకి మరి టూరిజం పెంపొందించాలి. ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నది, హ్యాపీ సండే చేయాలనే ఉద్దేశంతో మరి పార్కులు కూడా అభివృద్ధి చేస్తుంది. స్మార్ట్ సిటీగా మరి ఇంకా అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే ఇలా రోడ్లు కానీ విశాలమైన రోడ్లు కానీ మరి పార్కులు సెంట్రల్ లైటింగ్ తోటి సిటీగా అంతా అభివృద్ధి చెందుతుంది, ఇంకా అభివృద్ధి చెందాలి. ఎందుకంటే పూర్వమే కాకినాడ సెకండ్ మద్రాస్గా ఉండేది, దాన్ని మించి ఇవాళ కాకినాడ మరి అభివృద్ధి చెందుతుంది. దీనికి అభివృద్ధి చేసినటువంటి ప్రజాపతిలు ఎమ్మెల్యేలు కానీ బాజీ తీసుకుని మరి సిటీని అభివృద్ధి చేయడానికి బాగా చేశారు. ముఖ్యంగా ఇది మరి వివేకానంద పార్క్ తీసుకుంటే బాగా ఇప్పుడు పిల్లలందరూ కూడా పిల్లలకు సంబంధించి వ్యాయామ శాలకు సంబంధించి అనేక ఏర్పాట్లు కూడా చేశారు. మరి స్కేటింగ్ కూడా అభివృద్ధి చేయడానికి 200 మీటర్స్ కూడా అభివృద్ధి చేస్తున్నాం. చాలా బాగుంది. ఇక అందరూ కూడా వచ్చి కలిగోట్లోకి వచ్చిందని తెలియజేస్తాం. ప్రసిద్ధి మరి ఆవిడ కోనసీమలో గనవరం గౌరవించి పంపించేది. ఆ రోజు వర్షాలు వచ్చి వరదలు వచ్చినప్పుడు కూడా ఇల్లు కూడా తీసి కలపతోటి వంట చేసిన సంగతి మాకు తెలుసు. అందుకేంటి చంద్రబాబు నాయుడు గారు ఆ వారధి కూడా డొక్కా సీతమ్మ వారధి గణవరం నుంచి పెట్టడం జరిగింది. ఈరోజు కూడా స్ఫూర్తి కావాలి, ప్రజలందరూ కూడా పక్కోడికి ఆదరించాలి, లేనోడికి అందరికీ కూడా భోజనం పెట్టాలి అనే స్ఫూర్తి రావాలనే ఉద్దేశంతో ఆ స్ఫూర్తితోటి మరి ఇక్కడ విగ్రహం ఏర్పడింది.